స్త్రీలకు బంగారం, వెండి, వజ్రాలు వంటి విలువైన వస్తువులంటే ఎంత ప్రేమో మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు. ఏ చిన్న అవకాశం దొరికినా గోల్డ్ కొని దాచుకోవాలని భావిస్తూ ఉంటారు. అయితే ఈరోజు కేంద్ర వార్షిక బడ్జెట్ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బంగారం, వెండిపై దిగుమతి సుంకం పెంచబోతున్నట్టు ప్రకటించారు. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో నేడు బంగారం ధర 10 గ్రాములకి 58,060 రూపాయల స్థాయికి చేరుకుంది. పార్లమెంట్లో ఆర్థిక మంత్రి తన ప్రసంగాన్ని ముగించే సమయానికి రికార్డు స్థాయికి చేరుకుంది. బంగారం, ప్లాటినం వంటి విలువైన లోహాలతో వెండి డోర్, వెండి కడ్డీలు, వెండి వస్తువుల ధరని సమానం చేసేందుకు దిగుమతి సుంకాన్ని పెంచాలని నిర్ణయించినట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో గోల్డ్, వెండి ధరలు రికార్డు గరిష్టాలకి చేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని పెంచాలని తీసుకున్న నిర్ణయం వల్ల బంగారం, వెండి వినియోగం కొంత తగ్గుతుందని స్వస్తిక ఇన్వెస్ట్మార్ట్ సీనియర్ కమోడిటీ రీసెర్చ్ అనలిస్ట్ నిర్పేంద్ర యాదవ్ అన్నారు. ఇది రూపాయి బలోపేతం కావడానికి దోహదపడంతో పాటు విలువైన విదేశీ మారక నిల్వల్ని మెరుగ్గా నిర్వహించేందుకు సహాయపడుతుందని ఆయన తెలిపారు. బడ్జెట్ తాజా నిర్ణయం వల్ల బులియన్ మార్కెట్లో పాల్గొనే వారి సంఖ్య తగ్గుతుందని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అనుజ్ గుప్తా అభిప్రాయపడ్డారు. బంగారం ధర సమీప కాలంలో 60,000 రూపాయల స్థాయికి చేరుకుంటుందని ఆయన తెలిపారు. ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్లో 59,105 రూపాయలుగా ఉంది. విశాఖలో 59,190 రూపాయలు, ముంబైలో 59,040 రూపాయలు, చెన్నైలో 59,260 రూపాయలు, దేశ రాజధాని ఢిల్లీలో 59,270 రూపాయలుగా ఉంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్లో 52,750 రూపాయలు, విశాఖలో 52,750 రూపాయలు, చెన్నైలో 54,150 రూపాయలు, ఢిల్లీలో 52,900 రూపాయలుగా ఉన్నాయి.